తిరిగి వార్తలకు స్వాగతం. అల్లరి మోకల నుంచి అరాచక శక్తుల నుంచి ఆడపిల్లలు తమకు తాము రక్షించుకునేలా సరికొత్త మార్షల్ విద్యతో శిక్షణను వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయబోతోంది. ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాట్లపై ఏజెసీ రాజ్ కుమార్ అధికారులతో సమీక్ష జరిపారు. మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా మహిళలకు శిక్షణ ఏర్పాటు చేయబోతోంది. నెల్లూరు డీకేడబ్ల్యూ కాలేజీలో జనవరి 2 ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రారంభిస్తారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, మేయర్ అబ్దుల్ అజీజ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాదరావు, సిఐడి డీఐజీ రమణ్ కుమార్, కలెక్టర్ జానకి, ఎస్పీ సెంధిల్ కుమార్ తదితరులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై ఏజేసీ రాజ్ కుమార్ వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ వసంతలక్ష్మితో పాటు అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని మహిళలు విద్యార్థినులు వినియోగించుకోవాలని కోరారు. మార్షల్ ఆర్ట్స్ తెలియాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యాన్ని ఎలా పెంపొందింప చేసుకోవాలి, మన చేతిలో ఏ ఆయుధాలు లేకపోయినా సరే మన శరీరంలో ఉన్నటువంటి చేతుల్ని గోళ్ళని కాళ్ళని ఎలా ఉపయోగించాలి, ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి చిన్న చిన్న టెక్నిక్స్తో జుజుత్సు క్రావమగ అనేటువంటి అత్యాధునికమైన మార్షల్ ఆర్ట్స్లో ఉన్నటువంటి మెళకువలు నేర్పించడం జరుగుతుంది నిష్ణాతులైనటువంటి మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్టుల చేత. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుని తమ బిడ్డల్ని ముందుగా ప్రోత్సహించి పంపించాలని, అలాగే తల్లులు ముఖ్యంగా ఉద్యోగినులు వీళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్త్రీ స్వేచ్ఛగా ఆనందంగా బ్రతకాలని, దానికి అందరూ సహకరించాలని. వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన పారదర్శక పాలన అందించేలా అధికారులు విధులు నిర్వహించాలని కోరారు. నియోజకవర్గంలోని రైతుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు ప్రభుత్వం వాటిని తీరుస్తుందని అన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పారు. రైతుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని, ఎస్ఎస్ కెనాల్ డిజైన్ మార్చి త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కోరారు. పార్టీ కులం మతాలకు అతీతంగా అందరూ కలిసి అభివృద్ధి కోసం పోరాటం చేసినప్పుడే నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతుందని నగర కార్పొరేటర్ ఆనం రంగమయ్యూరెడ్డి అన్నారు. ఆనం కుటుంబం బీసీలకు అండగా ఉంటుందని తెలిపారు. నెల్లూరు జిల్లా బీసీ కులాల బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్పొరేటర్ల ఆత్మీయ అవగాహన అభినందన సభ జరిగింది. నెల్లూరు టౌన్ హాల్లో జరిగిన ఈ సభలో నగర కార్పొరేటర్లు పలువురిని ఐక్యవేదిక ఘనంగా సన్మానించింది. ఈ సభలో సన్మానం అందుకున్న నగర కార్పొరేటర్ ఆనం రంగమయ్యూరెడ్డి వేదిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పేరుకిది బీసీ కులాల సభ అయినా తనకిది కుల సామరస్య సభగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఆనం కుటుంబం బీసీ కులాల వారికి ఎంతో అండగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. ఆ విధానం ముందు ముందు మరింత వృద్ధి చెందుతుందని హామీ ఇచ్చారు. నెల్లూరు టౌన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన నాయకులు ఖచ్చితంగా ఈసారి ఒక బీసీ మన కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టాలి. బీసీలు కూడా సమాజంగా అన్ని కులాలతో సమలుగాలి. వాళ్ళు కూడా ఈ యొక్క సమాజంలో పైకి రావాలి అనే ఒక ఆలోచనతో అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలతో చాలా రోజులు మాట్లాడి 2009లో ఆ యొక్క ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ బీసీకి పడుకోవడం దీనికి కూడా. బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు కిన్నెర మాలకొండే ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల ప్రశంసలు అందుకున్నాయి. వయస్సు పైబడినా కూడా వృద్ధులు క్రీడలలో అద్భుతంగా రాణిస్తున్నారని, వాళ్లని ఆదర్శంగా తీసుకుని క్రీడలలో ముందుకు సాగాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి వెటరన్ క్రీడా పోటీల విజేతలకు ఆయన బహుమతులను ప్రదానం చేశారు.
నెల్లూరు ఏసుసుబ్బారెడ్డి స్టేడియంలో గత 3 రోజులుగా మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట స్థాయి వెటరన్ క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమంలో రాష్ట మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని విజేతలకు బహుమతులను అందజేసి మాట్లాడారు. నేటి యువత క్రీడల వైపు మొగ్గు చూపడం లేదన్నారు. దీనివలన చదువులలో కూడా వారి సామర్థ్యం తగ్గుతుందన్నారు. వయసు పైబడినా కూడా క్రీడలలో వృద్ధులు అద్భుతంగా రాణిస్తున్నారని, వారిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బ్రెయిన్ యాక్టివ్ ఉండాలంటే బాడీకి రీఛార్జ్ కావాలా. రీఛార్జ్ అంటే కనీసం డైలీ 1 అవర్. మీరు చేసేది మీద వాళ్ళకి స్ఫూర్తిదాయకం కావాలి. యంగ్స్టర్స్కి అంతేకాకుండా మా లాంటి పొలిటీషియన్స్ కూడా, మీరు ఏదైతే ఈ ఏజ్లో చేస్తున్నారో అది చేసి మేము చేసే పాలసీ డెసిషన్స్లో అది పబ్లిక్కి ఉపయోగపడేటట్టుగా ఉండాలా. రాష్ట స్థాయి క్రీడలలో భాగంగా ఓవరాల్ ఛాంపియన్షిప్ ను గుంటూరు జట్టు కైవసం చేసుకుంది. 2వ స్థానంలో విశాఖ నిలిచింది. మహిళల విభాగంలో నెల్లూరు గెలుపొందింది. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ యతిరాజ్, నిర్వహణ కార్యదర్శి నారాయణమ్మ, అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు గోవిందరాజు, ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహావిష్ణువుకి పరమ ప్రీతిపాత్రమైన ధనుర్మాస పూజలు జిల్లాలో వైభవంగా జరుగుతున్నాయి. ధనుర్మాసంలో ఎంతో విశిష్టమైన వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని ఉత్తర ద్వారంలో దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడతారు. ఇందుకోసం జిల్లాలో ఉన్న వైష్ణవాలయాలన్నీ ముస్తాబయ్యాయి. వైకుంఠ ఏకాదశిపై ఏసీఎన్ ప్రత్యేక కథనం. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ధనుర్మాసం. ధనుర్మాసం మొత్తం మహావిష్ణువుకి భక్తులు విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ మాసంలో అత్యంత విశిష్టమైంది వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని ఉత్తర ద్వారంలో దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడతారు. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ఆ రోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారాన శ్రీవారిని దర్శించుకుంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వైకుంఠవాసుడు 3 కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిచ్చే ఈ రోజును 3 కోటి ఏకాదశి అని కూడా అంటారు. వేకువజామున 4:30 వైష్ణవాలయాల్లో శ్రీవారు ఉత్తర ద్వారాన భక్తులకు దర్శనమివ్వనున్నారు. జిల్లాలోని అన్ని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి నాడు విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి 1వ తేదీన రానుంది. అంటే ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుంటారు. 1వ తేదీ వేకువజామున శ్రీవారు తన ఉభయ నాంచార్లు 3 కోటి దేవతలతో కలిసి ఉత్తర వాకిలిలో భక్తులకు దర్శనమిస్తారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి, నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి దేవస్థానం, నరసింహకొండలోని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధితో పాటు నెల్లూరు మాగుంట లేఅవుట్లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దర్గామిట్ట శబరి శ్రీరామక్షేత్రం వంటి వైష్ణవాలయాలన్నిటిలో ఏకాదశి పూజలు జరుగుతాయి. వేకువజామున దర్శనంతో పాటు సాయంత్రం వరకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తులతో ఆయా ఆలయాలన్నీ కిటకిటలాడనున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారు విశేషంగా దర్శనమిస్తారు. రాత్రి పలు వైష్ణవాలయాల్లో శ్రీవారు బంగారు గరుత్మంతునిపై కొలువుదీరి పురవిహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చి తరింపచేయనున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి కోసం జిల్లాలోని అన్ని దేవస్థానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు దేవాదాయశాఖ అధికారులు. వేకువజామున దర్శనం నుంచి రాత్రి గరుడ సేవ వరకు అన్ని పూజలు వేడుకగా చేయనున్నామన్నారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి నూతన ఆంగ్ల సంవత్సరం ఒకే రోజు రావటంతో భక్తులతో పాటు పలువురు ప్రముఖులు కూడా దేవాలయాలకు రానుండడంతో ఏర్పాట్లు పూర్తి చేశామని చెబుతున్నారు దేవాదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ వేగూరు రవీందర్ రెడ్డి. మొత్తానికి గతేడాది కంటే ఏడాది భక్తులు ఎక్కువ సంఖ్యలో వైష్ణవాలయాలకు రానుండడంతో ఆయా ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. దేవస్థానాలన్నిటిలో సందడి వాతావరణం నెలకొననుంది.